हलो फ्रेंड्स श्रीगर निलयान की स्वागत सुस्वागत पक्षितीर्थम अवे प्रमुख शैव क्षेत्र तिरुक्कलिकुंड्रम में उदी तमिलना चेंगलपट्टु जिल्ला की चेंदिन ओक चिन्न पट्टणम ऊरु चिन्नदे अयिनप्पटिकी चुट्टू कोंडलतो पंट पोलालतो एंतो रमणीयंगा उंटुंदी नालुगु गोपुराल नडुम पेद्द प्राकारालतो 10 ఎకరాల విశాలమైన ప్రాంగణంలో నిర్మితమైన ఈ శైవ క్షేత్రాన్ని చూస్తే తిరువన్నామలై ఆలయం గుర్తుకు రాకమానదు. పక్షితీర్థం ఆలయాన్ని 1400 సంవత్సరాల క్రితం పల్లవ రాజైన మహేంద్రవర్మ నిర్మించినట్లుగా చరిత్ర చెబుతోంది. శిల్పకళా సొగసులతో నిర్మితమైన ఈ పురాతన రాతి ఆలయం ఏమాత్రం చెక్కుచెదరకుండా ఇప్పటికీ శోభాయమానంగా విరాజిల్లుతోంది. ప్రధాన ఆలయం యొక్క వెనుక భాగం గజపృష్ఠ ఆకృతిలో నిర్మించబడి ఉండడం గమనించవచ్చు. అలాగే ఇక్కడ ఇతర పరివార దేవతలు కూడా కొలువుదీరి ఉండడం చూడవచ్చు. పక్షితీర్థం క్షేత్రంలో ప్రధాన దైవం స్వయంభూగా వెలసిన శ్రీ భక్త వత్సలేశ్వర స్వామి. ఈ ఆలయం తూర్పు ముఖంగా నెలకొని ఉంటుంది. అలాగే స్వయంభూగా వెలసిన అమ్మవారి పేరు త్రిపుర సుందరి. అష్టగంధ పరిమళాలు వెదజల్లే మూలికలతో ఏర్పడిన ఈ మూలమూర్తికి సంవత్సరంలో 3 పర్వదినాల్లో మాత్రమే అభిషేకం జరుగుతుంది. మిగతా రోజుల్లో అమ్మవారి పాదాలకు మాత్రమే అభిషేకం చేస్తారు. చైత్రమాసంలో శ్రీ భక్త వత్సలేశ్వర స్వామికి అలాగే ఆషాఢమాసంలో త్రిపుర సుందరి అమ్మవారికి 10 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు ఎంతో ఘనంగా జరుపుతారు. పక్షితీర్థం కన్యారాశి వారికి పరిహార స్థలంగా కూడా ప్రసిద్ధికెక్కింది. కన్యారాశిలో జన్మించిన వారు తమ జాతక దోషాలను నివారించుకోవడానికి ఇక్కడికి వచ్చి స్వామివారికి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తారు. క్షేత్రపాలకుడైన కాలభైరవ స్వామి తన వాహనమైన కుక్కతో లేకుండా దర్శనం ఇవ్వడం అనేది ఒక ప్రత్యేక విషయంగా చెప్పుకోవచ్చు. తిరుజ్ఞాన సంబంధర్, అప్పర్, సుందరర్ మరియు మాణిక్య వాచికర్ అనే 4 పరమశివ భక్తులైన నయనార్లలో ప్రముఖులుగా చెప్పబడతారు. వారు రచించిన దేవర పత్రికల్లో 275 ప్రముఖ శైవ క్షేత్రాలను ఎంతో ఘనంగా కొనియాడారు. వాటిలో తిరుక్కలికుండ్రం ఒకటి. సాక్షాత్తు పరమశివుడే ఆత్మానాథ స్వామిగా అవతరించి మాణిక్య వాచికర్కు జ్ఞానబోధ చేయడం జరుగుతుంది. ఆ మహాద్భుత ఘట్టానికి గుర్తుగా ఆత్మానాథ స్వామివారికి మరియు మాణిక్య వాచికర్కు ఎదురెదురుగా 2 చిన్న ఆలయాలను నిర్మించారు. అలాగే ఈ ప్రాంగణంలో ఏకాంబరేశ్వర స్వామికి, శ్రీ కాళహస్తీశ్వర స్వామికి, జంబుకేశ్వర స్వామికి, మహాగణపతికి మరియు సుబ్రహ్మణ్య స్వామికి వేరువేరు మందిరాలు కూడా ఉన్నాయి. భరద్వాజ మహర్షి కోరిక మేరకు పరమశివుడు 4 వేదాలకు ప్రతిరూపంగా 4 పర్వతాలను సృష్టించి అందులో ఒకటైన అథర్వణ శిఖరంపై స్వయంభూగా వెలసిన విషయం మనం ఇంతకుముందు వీడియోలో చెప్పుకున్నాం. అలా కొండపైన వెలసిన శ్రీ వేదగిరి స్వామిని
భక్తులు ఏ కారణం చేతనైనా దర్శించుకోలేకపోతే వారికి వీలుగా ఉండేటట్లుగా క్రిందన మరో చిన్న ఆలయాన్ని కూడా నిర్మించారు. ఈయన్ని దర్శిస్తే సాక్షాత్తు కొండపైన వెలిసిన వేదగిరి స్వామిని దర్శించుకున్న పుణ్యం కలుగుతుందని భక్తులు భావిస్తారు. పక్షితీర్థం క్షేత్రానికి స్థలవృక్షం అరటి చెట్టు. ఇక్కడున్న కదలీవనం శివుడికి ఎంతో ఇష్టమైన నాగమల్లి వృక్షం, అరటి చెట్లు మరియు ఇతరత్రా పూల మొక్కలతో చాలా ఆహ్లాదంగా ఉంటుంది. ఇక్కడున్న ఉత్తరరాజు గోపురం పక్కన వృషభ తీర్థం లేదా నంది తీర్థం అని చెప్పబడే ఒక పుష్కరిణి ఉంటుంది. కొండపైన వెలిసిన వేదగిరి స్వామివారి ఆలయాన్ని చూస్తున్నట్లుగా ఉన్న ఒక నందిని ఈ వృషభ తీర్థం పక్కన గమనించవచ్చు. ఈ ఆలయానికి వెలుపల ఉన్న 16 కాల మండపంలో ఒక స్తంభంపై శనీశ్వర భగవాను ఉంటారు. ప్రతి శనివారం ఆయనకు భక్తులు పూలమాలలతో అలంకరించి నూనె దీపాలు వెలిగించి ప్రత్యేకంగా పూజలు చేస్తారు. మార్కండేయ మహర్షి ఈ క్షేత్రాన్ని సందర్శించినట్లు పురాణాలు తెలుపుతున్నాయి. ఆయన ఇక్కడికి విచ్చేసినప్పుడు తన తపోశక్తితో ఇక్కడున్న పుష్కరం నుంచి ఒక శంఖాన్ని తీసి దానితో శివుడికి పూజ చేసినట్లుగా తెలుస్తోంది. అందుకే ఈ పుష్కరానికి శంఖుతీర్థం అని పేరు. ఇప్పటికీ ఈ తీర్థం నుంచి శంఖాలు బయటపడుతూనే ఉన్నాయి. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి భారతావనిలో ఉన్న అన్ని ముఖ్య నదులు ఇక్కడికి వచ్చి చేరుతాయని శంఖుతీర్థం పుష్కరాలు చాలా వైభవంగా జరుపుతారు. అలాగే ఈ శంఖుతీర్థంలో స్వామివారికి ప్రతి ఏటా తెప్పోత్సవం ఎంతో కన్నుల పండుగగా జరుగుతుంది. ఇవండి తమిళనాడులో నెలకొన్న పక్షితీర్థం ఆలయానికి సంబంధించిన విశేషాలు. కొండపైన వెలిసిన వేదగిరి స్వామివారి ఆలయానికి సంబంధించిన వీడియో ఇంతకుముందే చేసి ఉండడం జరిగింది. ఈ 2 వీడియోలను వీక్షించి వాటిపై మీ యొక్క అభిప్రాయాలను, సూచనలు మరియు సలహాలను కమెంట్ బాక్సుల్లో తెలపవలసిందిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అందరితో షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలతో మళ్ళీ కలుద్దాం.